हाय अंदरिकी नमस्ते। ईरोजु मन प्रयाणम रुद्रंगी मंडलम रेंडु जिल्लालनु कलिपे सरहद्दुलनु कलिपे प्रांतं अक्कड शार्ट फिल्म्स कु संबंधिंची अट्लागे प्రైవేట్ ఆల్బమ్స్ వీడియో సాంగ్స్ ఏవైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాయో ఆ సాంగ్స్ షూటింగ్ చేసే ప్రాంతానికి వెళ్తున్నాం। సో స్టార్ట్ చేద్దాం। సిరిసిల్ల నుంచి మన ప్రయాణం ఎన్ని కిలోమీటర్లు వస్తాయో చూద్దాం। ఫస్ట్ మీటర్ రీడింగ్ చూద్దాం। 56,656 కిలోమీటర్ల దగ్గర స్టార్ట్ అవుతున్నాం। ఇది వచ్చేసరికి ఎంత అవుతుంది అనేది మళ్ళీ ఒకసారి కౌంట్ చేసి చూద్దాం। సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా మన ప్రయాణం సాగుతోంది। ఇప్పుడు వేములవాడ నుంచి చందుర్తి మండల్ దాటిన తర్వాత రుద్రంగి మండలం ఎంటర్ అవుతుంది। రుద్రంగి మండలం నుంచి మానాల రోడ్ అది। సో చూద్దాం ప్రయాణం ఏ విధంగా సాగుతాం। పోయిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను। మధ్యలో వేములలో మా ఫ్రెండ్ జాయిన్ అయ్యిండు। రుద్రంగి చేరుకున్నాం। ఇప్పుడు రుద్రంగి నుంచి లెఫ్ట్ రుద్రంగి గోర్రెకుండ రోడ్లో లెఫ్ట్కు ఒక మట్టి రోడ్ ఉంటుంది। మట్టి రోడ్ చూస్తుందిగా మట్టి రోడ్ లెఫ్ట్ సైడ్ తిరగాలి। రుద్రంగి దాటిన విలేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కు మట్టి రోడ్ వస్తుంది, గైదిగుట్ట తండ అని చెప్పేసి। అక్కడ నుంచి మానాల రోడ్డు ఇది మొత్తం మట్టి రోడే, నంబర్ రోడ్ లేదు। సో ఇక్కడ నుంచి మానాల 9 కిలోమీటర్స్ వస్తుంది। ఇది మానాల విలేజ్, మానాల స్తూపం. అప్పుడు నక్సైడ్ల ప్రాబల్యం ఉన్నప్పుడు నిర్మించిన స్తూపాలు ఇవి। ఇప్పటికైతే అంత వ్యవస్థ అంతా కనుమరుగైపోయింది, స్తూపాలు మాత్రమే మిగిలినవి। అక్కడ నుంచి ఇది మానాల విలేజ్కి వస్తుంది। అక్కడ నుంచి రుద్రంగి నుంచి వస్తాం। రుద్రంగి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ సైడ్కు ఇటు ఉంటుంది, ఇటు వెళ్ళాలి। రైట్ సైడ్కి వెళ్తే గొర్రెకుండ వాటర్ఫాల్స్ గంగను మనం చేరుకోవచ్చు। ఇక్కడ చూసిరా వెనకాల గ్రామ పంచాయతీ, మానాల గ్రామ పంచాయతీ, మానాల విలేజ్కి రీచ్ అయినాము। మానాల విలేజ్ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి ఉంటుంది ఇది గొర్రెగుండం గంగ అని చెప్పేసి అక్కడ బోర్డు ఉంది। ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ జిల్లా సరిహద్దులను కలిపే ప్రాంతం ఇది। 1 కిలోమీటర్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు స్థానికులు। 1 కిలోమీటర్ దూరం చేరితే మొత్తానికైతే మనం అనుకున్న డెస్టినేషన్ రీచ్ కాబోతున్నాం, రీచ్ అయినాం। ఇక్కడ కూడా పల్లె ప్రకృతి వనం అని చెప్పి గిట ఓకే ప్లేస్ రీచ్డ్ బండి కన్నీ పెట్టి మొత్తానికి ఏరియా రీచ్ అయినాం। పల్లె ప్రకృతి వనం పేరుతో మానాల పల్లె ప్రకృతి వనం పేరుతో నిర్మాణాలు అవుతున్నాయి। ఇక్కడ బండి మీద వస్తే ఎంట్రుకలు లేస్తాయి అని చెప్పేసి మొత్తానికైతే కర్చీఫ్ కట్టుకున్న పరిస్థితి, కర్చీఫ్ తీసేసిన బండి అక్కడ పెట్టిన। అసలు మీకు మనం ఒకటి ముందుగా చూడాల్సిన అంశం ఏంటంటే బండి మీటర్ రీడింగ్ ఎంత వచ్చింది అనేది చూడాలి కదా। మనం మీటర్ రీడింగ్ చూద్దాం। ఎంత? 56,707 56,707 అంటే ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో లెక్క చెప్పుర్రి, వీలైతే కామెంట్ సెక్షన్లో రాయండి। చూసిరా వాగు గొర్రెగుండం, దీన్ని గంగా అంటారు। దిగుదాం మనం, పిల్లలు ఈత కొడుతుండ్రు జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతం ఇది. మొత్తానికైతే సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి ఇక్కడ దాకా రావటం చాలా సాహసమైన పని. బండి మీద ఇవన్నీ రాళ్ళు దిగిపోవాలి అక్కడికి. ఇక్కడ కనిపిస్తున్నాయా మనం ఇప్పుడు ఈ రాళ్ళను దిగి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. బాగానే లోతు ఉంటుందా? మనం ఇక్కడ స్టార్టింగ్ వచ్చిన దగ్గర దిగినాం. ఇక్కడ దిగిన దగ్గర దీనికంటే ఇంకా స్పష్టంగా మంచిగా ఉంటుందట. అక్కడ ఇంకొక లొకేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఈత కొడుతురు కదా, వాళ్ళు చెప్పిండ్రు. ఇక్కడ నుంచి మనం మళ్ళీ అక్కడికి బయలుదేరదాం. అది ఎంత దూరం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ దిగినాం కదా, దానికంటే ఇది ఇంకా సూపర్ ఉంది నిజంగానే వాళ్ళు చెప్పినట్టు. అయ్యో చాలా వరకు షూటింగ్స్ అనుకూలంగా ఉన్నది ఇక్కడనైతే నిజంగానే. మనం పోయింది ఇప్పుడు అక్కడికి. వాళ్ళు అక్కడ స్నానాలు చేసారు కదా మన వెనక, వాళ్ళు అక్కడ ఉన్నారు స్నానాలు చేసిన వాళ్ళు. అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 200 మీటర్లు దూరం ఉంటుంది. ఇగో బండ్ల మీద నుంచి నీళ్ళు, బండ్ల మీద నుంచి నీళ్ళు వారుతూ ఉంటాయి, దిగువకి వెళ్తూ ఉంటాయి. వెళ్తుంటే పోయే ప్రయత్నం చేద్దాం. దానికి ప్రవాహం కొంచెం తగ్గింది, కానీ ఆ ప్రవాహం లేనప్పుడు కూడా షూటింగ్స్ జరిగినాయి ఇక్కడ. ప్రవాహంతో కాదు షూటింగ్ అనేది, ప్రవాహం లేనప్పుడే షూటింగ్స్ చాలా జరిగినాయి. ఇప్పుడు నీళ్ళు వారుతున్నాయి కాబట్టి అది ఇంకా స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇట్లా డౌన్కి వెళ్ళిపోతాయి కిందికి, నీళ్ళ మీద గుట్టల మీద నుంచి నీళ్ళు కిందికి వారుతాయి. అక్కడి నుంచి అటు కిందికి కూడా దిగుదాం. కింది నీళ్ళ సౌండ్ వినరా? నీళ్ళ సౌండ్ స్పష్టంగా వస్తుంది. చూడరా కొన్ని సీన్లు ఇక్కడ మీరు ప్రత్యేకించి అంటే పరిశీలించి చూస్తుంటే, అక్కడ కూర్చుంటే కెమెరాలు పెట్టుకుని అక్కడ రాళ్ళ మీద, అక్కడ కనిపిస్తున్నాయి రాళ్ళు, ఆ రాళ్ళ మీద కెమెరాలు పెట్టుకొని అక్కడ రికార్డ్ చేస్తారు. ఈ ప్రవాహం దగ్గర వస్తుంది. ఇదంతా మొత్తం బండలే, గుట్ట, ఒక గుట్ట ప్రాంతం. ఆ గుట్ట పైనుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ప్రవాహం కింద జాలు వారుతూ ఉంటాయి. అక్కడ పక్కాగా సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి ఇక్కడికి రావడానికి 52 కిలోమీటర్ల కౌంట్ వచ్చింది. నేను అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర రికార్డ్ చేశాను కదా, అది చంద్రంపేట పెట్రోల్ బంకు. చంద్రంపేట పెట్రోల్ బంక్ అంటే సిరిసిల్ల నుంచి చంద్రంపేట పెట్రోల్ బంకు 102 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 52-53 కిలోమీటర్స్ ఇక్కడ దాకా. ఈ మన లొకేషన్ ఏదైతే అనుకున్నామో ఈ లొకేషన్కు అక్కడికి 52-53 కిలోమీటర్స్ జిల్లా కేంద్రం నుంచి. ఇది 2 జిల్లాల సరిహద్దును కలిపే ప్రాంతం. నిజామాబాద్ జిల్లా దగ్గరనే బాల్కొండ నియోజకవర్గం అని చెప్పేసి ఆ నియోజకవర్గం పరిధిలోనే ఉంది ఇది ఇప్పుడు. జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అయినా కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే పరిధి మాత్రం బాల్కొండకు సంబంధించిన ఎమ్మెల్యే పరిధి. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం, ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో అదొకటి. చూసిరా మొత్తానికైతే ఈ వైపు వచ్చిన అక్కడ వస్తున్నాం కదా ఇప్పటిదాకా ఆపోజిట్లో ఇక్కడ రాళ్ళ దగ్గరికి వచ్చేసిన. చూసిందా ఇది ఇది లొకేషన్. లోతు ఎంత ఉందో తెలియదు. సో ఆ రాళ్ళ మీకు పోయే అక్కడ నుంచి ఆపోజిట్లో చూడవచ్చు. ఇది పండు. ఇక్కడి వాటర్ ఫాలింగ్ వ్యవస్థ మనం ఇది దాటాలి, నీళ్ళని దాటాలి. నీళ్ళకు అంటకుండా పోదామని చెప్పేసి అనుకున్నా కూడా తప్పేటట్లేదు. తడిసినాయి మొత్తానికి. అది అయితే మనం వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రుద్రంగి దగ్గర కూడా అక్కడ ఒక వాటర్ ఫాల్ వ్యవస్థ ఉందట. అక్కడ అసలు రాంగ మిస్ అయినాం, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకులే వచ్చేటప్పుడు రిటర్న్ లాగుదామని చెప్పేసి అనుకున్న తడవుగా మానాలు వచ్చింది. మానాల నుంచి ఇటే స్ట్రైట్గా వచ్చేసినాం. వీలైతే పోయే మధ్యలో అక్కడ మళ్ళీ వాటిని చూసుకొని వెళ్ళాల్సిన టైం ఉంటే అక్కడికి కూడా వెళ్దాం, లేదంటే రిటర్న్ బ్యాక్. ఇది మొత్తం మీద జానపద పాటలకు షూటింగ్లకు నెలవైన ప్రాంతం. వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు షూటింగ్స్ అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఈరోజు గొర్రెగుండం గంగా ఈ వారం ఇది. దీన్ని సాయంత్రం వరకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తా, సాయంత్రంలోగా అప్లోడ్ చేస్తా. నా ఫోన్ స్టేటస్లో ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కు ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు. మొత్తం మీద ఇది ఈరోజు మై వ్లాగ్. సో పోయేటప్పుడు కూడా ఏమైనా విజువల్స్ దొరికితే తీసుకుందాం. శ్రీ బుగ్గరాయేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం, మండలం రుద్రంగి, రాజన్న సిరిసిల్ల జిల్లా. అవి ఇక్కడ నీటిలో నుంచి ఊట ఏదో వస్తుంది అని చెప్పి స్థానికులు చెప్తారు. ఒకసారి ఇక్కడ కూడా పోదాం, మార్గ మధ్యంలోనే ఉంది. ఇక మనం ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. జంగల్లో పడి నడుచుడు అవుతుంది. నేను కేబుల్ ఛానళ్ళలో ఎడిటర్గా చేసేటప్పుడు ఈ వార్తలన్నీ, రోడ్లకు సంబంధించిన వార్తలన్నీ స్థానిక రిపోర్టర్లు పెడుతుండే. ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ దొరికింది. మొత్తానికైతే వాటర్ సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్ అయితే ఇక్కడ వాటర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. Is it a